కరోనా వైరస్ అరికట్టడంలో ఆర్ఎంపీల పాత్ర ఎంతో కీలకమని కరోనా వైరస్ పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవనంలో మండల ఆర్ఎంపీలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు హాజరయ్యారు. మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారితో పాటు కొదురుపాక బోయినపల్లి వైద్యాధికారులను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రం అవుతున్న దృష్ట్యా ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మాస్కులు ధరించేలా చూడాలని కోరారు. ప్రజలకు సైతం వైరస్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సౌమ్య శ్రీకర్ ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ ఉపాధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ మండల అధ్యక్షులు మంగళంపల్లి రాజేశం ప్రధాన కార్యదర్శి బిల్ల గణేష్ కార్యవర్గ సభ్యులు ఆర్ఎంపీ పీఎంపీలు ఉన్నారు. పరిస్థితి మీరు రాకుండా చూడాలని కోరుకుంటున్నా. దయచేసి మాకు సహకరించండి. ఇట్లాంటి వాళ్ళని మాకు రిఫర్ చేయండి, పిఎస్సీ కన్నా లేదు సివిల్ హాస్పిటల్ కన్నా. అడ్మిషన్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు పేషెంట్లు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్, గాంధీ హాస్పిటల్ పంపడం కూడా లేదు. దగ్గు దమ్ము ఎక్కువ ఉంది, ఖచ్చితంగా మనము సివిల్ హాస్పిటల్ సిరిసిల్లకు రిఫర్ చేయాలి, అక్కడ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది పరిస్థితి. సో డైలీ కూడా మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. మరి ఎట్లా తీసుకుంటాము, మా ఆశా ఏఎన్ఎంలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వే పాపులేషన్కి ఒకరు ఉంటారు కాబట్టి ఆశాలు కూడా, వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ పలానా ఐఎల్ఐ ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, సర్దీ దగ్గు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ అంటే మనం నమోదు చేసుకుంటాం. అట్లా మీరు కూడా మాకు ఇవ్వాలి ప్రతి ఎవ్రీడే. లేదా దగ్గు దమ్ము కానీ కదా అంటే మరి మీ ఇంట్లో 60 ఏళ్ళ పెద్ద మనిషి కూడా ఉంటారు, 4 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, టీబీ వాళ్ళు ఉంటారు, హెచ్ఐవి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు తొందరగా మార్బిడిటీ మార్టాలిటీ సఫర్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అయ్యే జరిగే సంఘటనలన్నీ అవే. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నాకేమైతుంది అనుకుంటే నీ వల్ల నీకే కాదు, నీ ఇంట్లో వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ కరోనా విషయం వచ్చినప్పటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించిన విషయాలను మీరు చెప్పగానే మీరందరూ కూడా ఇప్పటిదాకా సూచన తప్పకుండా పాటించి సార్, మా గొప్పతనం ఏంటంటే సార్ ఇప్పటి వరకు అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసినా కనుకనే బోయినపల్లిలో ఇంతవరకు ఒక కరోనా పాజిటివ్ మొన్న కూడా ఒకటే కేసు, అది హైదరాబాద్ పోయిన అతను అంటించుకుని అటే ఉన్నాడు, ఇది రాలేదు కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదు సార్. కరోనా పాజిటివ్ లేకుండా ఉన్న విషయాన్ని ఇంకా కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఇంత తీవ్రమైన పరిస్థితులలో కూడా. దానికి అందరూ ఎందుకంటే అప్ టు గ్రౌండ్ లెవెల్ తర్వాత ప్రతి హౌస్లో ఉన్న పర్సన్ వరకు మీకే పరిచయాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆ ముందస్తు ఇన్ఫర్మేషన్ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మళ్ళీ, ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు మీరు ఉంటారు కనుక అంత నాలెడ్జ్ మీకు ముందస్తు ఉంటుంది. ఇప్పుడు మేము మీకు జాగ్రత్తలు ఆల్రెడీ చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు కూడా మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కొంచెం దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడానికి సార్ వచ్చారు. ఏమేమి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఏమేం విషయాలు మనం పాటించాలి, ఏమేం విషయాలు వచ్చిన పేషెంట్స్ కి ఏం చెప్పాలి అనేది సార్ చెప్తారు వివరంగా. వేరే వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఒక్కరికే వస్తుంది, మన అది హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చిన వాళ్ళకి వస్తే మనం ఎంతమంది కనిపిస్తామో ఊహించుకోవాలి. మాకు నోటీస్ లో తీసుకురమ్మని చెప్పాము, మేము సర్వే చేపిస్తున్నాము, మా దగ్గర ఉన్నాయి మేము పంపిస్తున్నాము. మీకు ఏమన్నా మేము మిస్ అయ్యింది మీకేమన్నా తెలిస్తే మాత్రం